హలో అండి, నమస్తే అందరికీ. జుట్టు కోసం గుడ్డు ఉపయోగించడానికి వివిధ మార్గాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. గుడ్లు జుట్టు సంరక్షణకు ఒక బహుముఖ పదార్థం. ఆరోగ్యకరమైన తాళాలను నిర్వహించడానికి ప్రయోజనకరమైన ప్రోటీన్ మరియు పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. మీ జుట్టు సంరక్షణ దినచర్యలో గుడ్లను చేర్చడానికి ఇక్కడ 9 విభిన్న మార్గాలు ఉన్నాయి. అవేంటి అంటే, గుడ్డు ముసుగు. 1-2 గుడ్లు కొట్టుకోవాలి జుట్టు పొడవును బట్టి, మరియు మిశ్రమాన్ని తడి జుట్టుకు పట్టించాలి. 20-30 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే తర్వాత ఎప్పటిలాగానే షాంపూ చేసుకోవాలి. ఈ లోపలి సోనా ఏదైతే ఉంటుందో అది జుట్టు పోషణకు, బలోపేతం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. గుడ్డు మరియు ఆలివ్ నూనె. 1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెతో 1-2 గుడ్లు కలుపుకోవాలి. అది జుట్టుకు పట్టించాలి. చివరల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి, అంటే స్టార్టింగ్స్ మీద. పూర్తిగా కడిగే ముందు 30 నిమిషాలు అలాగే ఉంచాలి. ఈ కాంబినేషన్ అనేది జుట్టుకు తేమ మరియు మెరుపును జోడిస్తుంది. తర్వాత గుడ్డు మరియు పెరుగు. సాధారణ పెరుగుతో 1-2 గుడ్లు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది చేయడానికి 20-30 నిమిషాలు చేసిన తర్వాత అలాగే ఉంచుకోవాలి. ఈ మాస్క్ స్కాల్ఫ్ను క్లీన్ చేసి హెల్తీ హెయిర్ గ్రోత్ను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గుడ్డు మరియు తేనె. తేనెతో 1-2 గుడ్లు కలుపుకోవాలి జుట్టును బట్టి. దాన్ని హెయిర్కి అప్లై చేసుకొని 20-30 నిమిషాలు అలాగే ఉంచేయాలి. తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. ఈ మాస్క్ మాయిశ్చరైజర్ చేయడానికి మరియు జుట్టు నిస్తేజంగా ఉంటే మెరుపును తేవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గుడ్డు మరియు అరటి మాస్క్. 1-2 గుడ్లను పండిన అరటి పండుతో కలుపుకోవాలి ఫైన్గా. అది జుట్టుకు అప్లై చేసి 1-30 నిమిషాల పాటు అలాగే ఉంచేసి తర్వాత వాష్ చేసుకోవాలి. ఈ మాస్క్ అనేది జుట్టుకు పోషణ మరియు కండిషన్స్ మృదువుగా ఉండేలాగా చేస్తుంది. తర్వాత గుడ్డు మరియు కొబ్బరి నూనె. కొబ్బరి నూనెతో 1-2 గుడ్లను కలుపుకొని జుట్టుకు పట్టించాలి. నెత్తి మీద అలాగే చివరలు, అంటే స్టార్టింగ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ నీట్గా అప్లై చేసుకొని షాంపూతో కడగాలి అనుకునే ముందు, అంటే 1-30 మినిట్స్ వరకు కూడా అలాగే ఉంచుకోవాలి. ఈ మాస్క్ అనేది డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేయడానికి, బ్రేకేజెస్ని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే 1 గుడ్డు కొట్టి దాన్ని నీటితో కలుపుకోవాలి. అండ్ షాంపూ మరియు కండిషనింగ్ తర్వాత ఈ మిశ్రమాన్ని చివరగా జుట్టుకు పట్టించుకోవాలి. తర్వాత చల్లటి నీటితో వాష్ చేసేసుకోవాలి. ఇది జుట్టును శుభ్రం చేయడానికి, మెరుపునివ్వడానికి, మృదుత్వాన్ని సాఫ్ట్నెస్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే గుడ్డు అవకాడో మాస్క్. పండిన అవకాడో అలాగే గుడ్లు తీసుకొని ఫైన్గా కలిపేసుకొని అది పేస్ట్ జుట్టుకు అప్లై చేసుకొని 1-30 మినిట్స్ అలాగే ఉంచుకొని వాష్ చేసుకోవాలి. ఇది అనేది జుట్టు పొడిబారకుండా, పెరుసులుగా ఉండకుండా, మంచి గ్రోత్ వచ్చేలాగా, తేమ అలాగే పోషణ జుట్టుకు అందేలాగా చేస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి గుడ్డు కలబంద. కలబంద గుడ్డు కలుపుకొని ఫైన్ పేస్ట్లాగా చేసేసుకొని జుట్టుకి అప్లై చేసుకొని 20-30 మినిట్స్ అలాగే ఉంచేసి తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఈ మాస్క్ స్కాల్ఫ్ను శాంతపరుస్తుంది, అలాగే ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది.